నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలో పెన్నా నది వద్ద ఉన్న ఎస్సీ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు పిట్టగోడ కూలి నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు ఎస్సీ కాలనీకి చెందిన అభిరామ్ అనే నాలుగేళ్ల బాలుడు తన ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు పిట్టగోడ కూలి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. బాలుడు అప్పటికే మృతి చెందినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. దీంతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మనవడు ఆడుకుంటున్నాడు గోడ కింద, గోడ వదిలి పడిపోయింది పిల్లోడి కింద. పిల్లోడికి రక్తం అంతా వచ్చి ఇదైతుంది హాస్పిటల్ తీసుకొని చనిపోయింది. జగడం అభిరామ్ కాదు కుటుంబం కూల్ చేసుకుంటూ తిన్నారా. అబ్బాయి తల్లిదండ్రులు బజ్వెల్కి కూల్ పనికి పోయారు. ఇక్కడ అవ్వ తాత కడుకు వచ్చేవాడు పిల్లోడు. జరిగింది